ప్రత్యేక హోదాలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, అది తప్పు. ప్రత్యేక హోదా వల్ల ఉద్యోగాలు రావు. ప్రత్యేక హోదా రాష్ట్రాలు ఏమి ఉండవు. జిఎస్టి వస్తుందనుక మే 17 కల్లా ప్రత్యేక హోదా అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువకులందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాడుతున్నారు, స్పెషల్ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయని. నేను ఒకటే అడుగుతున్నా, హిమాచల్ ప్రదేశ్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయండి? హిమాచల్ ప్రదేశ్లో 10,000 ఇండస్ట్రీలు, 130,000 ఉద్యోగాలు వచ్చాయి. ఉత్తరాఖండ్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయండి? ఉత్తరాఖండ్లో 30,000 ఇండస్ట్రీలు, 250,000 ఉద్యోగాలు వచ్చాయి. బిజెపి సోదరులు మన ముఖ్యమంత్రి గారు తిడతారు, అటుపక్కన మన వైకాపా సోదరులు కూడా చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఒక్కసారి ఆలోచించండి ఎంత అన్యాయం జరుగుతుందో మన ఆంధ్ర రాష్ట్రానికి. మొత్తంగా ఈ సైకిల్ ర్యాలీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? 2014 రాష్ట్ర విభజన ఆంధ్రుల్ని కోరుకుంది కాదు, కానీ ఆనాడు అనేక హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం, ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బిల్లు పాస్ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా మనం చూస్తే ప్రత్యేక హోదా, అదేవిధంగా ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలో పెడతాం జరిగింది. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది, ఒక్క హామీ కూడా నిలబెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం లేదు. ఈరోజు మేము 4 సంవత్సరాలు ఓపిక చూసి 1 పైసా వాళ్ళతో మాట్లాడి అయినా రాష్ట్ర విభజన చేయకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దానికి మేరకు మేము కేంద్రంలో ఎన్డీఏ నుంచి రాజీనామా చేసి బయటకు వస్తాం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు ఏదైతే ఆంధ్రులకి హామీ ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఉంది.